చందర్తి మండలం జోగాపురు గ్రామానికి చెందిన ఒళ్ళాల లక్ష్మి జీవితం దుర్భరంగా మారింది. చిన్న ఇన్ఫెక్షన్ తో మొదలై ఆమె కాలు కొట్టివేసే పరిస్థితికి వెళ్లి మోకాలి వరకు కాలును తొలగించారు. ఇప్పటికే అప్పు చేసి లక్షల వరకు ఖర్చు చేశారు. అయినా ఇన్ఫెక్షన్ తగ్గకపోవడంతో మళ్లీ కాల్లో కొంత భాగాన్ని తొలగించాలని వైద్యులు సూచించారు. దానికి అదనంగా దాదాపు మరో 5 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పడంతో ఆ కుటుంబం దిక్కుతోచని పరిస్థితులు అత్యంత దీన పరిస్థితుల్లో ఉంది. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి వారి కుటుంబానిది. భర్త ఒళ్ళాల భూమయ్య వృద్ధాప్యం కారణంగా ఏ పని చేయలేని పరిస్థితి. కుమారుడు శ్రీనివాస్ గ్రామ పంచాయతీ సిబ్బందిగా పనిచేస్తున్నారు. కుమారుడు ఆర్జించే చిరు సంపాదన కుటుంబ పోషణకే సరిపోకపోవడంతో తల్లి వైద్య ఖర్చుల కోసం ఆ కుమారుడు అల్లాడిపోతున్నాడు. ఇన్నాళ్ళు కూలినాలి చేసుకుంటూ కుటుంబ పోషణలో తనవంతు బాధ్యత నిర్వర్తించిన లక్ష్మి మంచాన పడ్డంతో ఆ కుటుంబ పరిస్థితి అత్యంత దీనంగా మారింది. దానికి తోడు లక్ష్మి వైద్యానికి అయ్యే ఖర్చు ఆ కుటుంబానికి మొయలేని భారంగా మారింది. తనను చూడ్డానికి వచ్చిన ప్రతి ఒక్కరికి దండం పెట్టి తనను బ్రతికించండి అని లక్ష్మి వేడుకుంటుంది. తన తల్లిని బ్రతికించాలని శ్రీనివాస్ వేడుకుంటున్నాడు. లక్ష్మి కుటుంబ దీన పరిస్థితిని దృష్ట్యా ఆమె వైద్య ఖర్చుల కోసం దాతలు, దయార్థ హృదయాల మరియు ప్రభుత్వం ఆర్థిక సహాయం కోసం ఆ కుటుంబం దీనంగా ఎదురు చూస్తుంది. స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు లక్ష్మి కుటుంబ పరిస్థితిని వేములవాడ నియోజకవర్గ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ పరంగా తగిన ఆర్థిక సాయం చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని లక్ష్మి కుటుంబ సభ్యులు స్థానికులు కోరుతున్నారు. గ్రామ నివాసైనటువంటి ఒళ్ళాల లక్ష్మి గారు గత కొన్ని రోజుల నుంచి ఆరోగ్యం క్షీణించి కాలు కూడా సగంకి ఎక్కువ తీసేవేయడం జరిగింది. రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితి వాళ్ళది. ప్రభుత్వ పరంగా కానీ గ్రామ ప్రజలు కానీ ఆమెను కొద్దిగా ఆదుకోవాలని గ్రామ ప్రజల పక్షాన కోరుకుంటున్నాను. ఇప్పటికే 2-3 లక్షలు అయిపోయినాయి. ఆమె ఆరోగ్యం మంచి లేదు. అలాగే గరీబ్ పరిస్థితి వాళ్ళ కొడుకు గ్రామ పంచాయతీలో సిబ్బందిగా పనిచేస్తుండు. ఒక్కడే పనిచేస్తే వీళ్ళందరి కుటుంబం బతకాలంటే చాలా దీనంగా స్థితిలో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వ పరంగా కానీ మన ఎమ్మెల్యే గారు కానీ కొద్దిగా వాళ్ళని ఆదుకొని వాళ్ళ ఆయన కూడా బాగా ఆరోగ్యం మంచి లేదు, కూలి పని చేసుకొని బతుకుతాడు. కాబట్టి అన్ని రకాల పాపం వాళ్ళకు గరిబ్ పరిస్థితి ఉంది. గ్రామ ప్రజలు కానీ మన ఎమ్మెల్యే శీలన కానీ వాళ్ళని ఆదుకోవాలని నేను వినియోగించుకుంటున్నాను. నాకు కారు 6 నెలల కారు నొప్పి అయ్యి కారు వచ్చేసారు. ఈ కారు మాకు తెలియదు, నన్ను ఎవరు పట్టించుకుంటలేరు, చేతలేరు. నేను గరీబ్ పరిస్థితి, 3 లక్షలు ఖర్చు అయినాయి, నన్ను ఆదుకునేటోళ్ళు ఇవ్వలేరు. ఇప్పుడు గా ప్రజలకు దండం పెడుతున్నా, నన్ను ఆదుకోవాలి, ఎవరు కానీ ఆదుకోవాలని మాట్లాడుతున్నా, కోరుతున్నా. ఆదిశీనన్న కానీ ఆదిశీనన్న ఎవరికన్నా కాలం ఏదన్నా అయితే అత్తడు మరి నేను మా కొడుకు చెప్పినా కానీ అత్తలేరు, చేతలేరు. ఊరు గా ప్రజలు మాకిలకు గణేష్ ఉన్నాడు, కుమారున్నాడు, మరి అతి గిట్ట చూసి గిట్ట చేస్తాం చేపుతాం అన్నోళ్ళు లేరు, పట్టించుకున్నోళ్ళే లేరు. మొత్తానికి ఎవరికన్నా నేనేం పాపం చేయలే, పుణ్యత్తురాలే కానీ నాకు ఈ పరిస్థితి వచ్చింది. మళ్ళీ కాలు మగ్గుతలేదు, నాకు రక్త ఇన్ఫెక్షన్ అయిందని అంటారు. మరి ఏ దావకన్నా చెప్పి అడ్మిట్ చేస్తా చేపుతా అనని మీరు నన్ను పట్టించుకోవాలి. గ్రామ ప్రజలకు, నేను పెద్ద మనుషులకు, అందరికీ, సర్పంచ్ గిట్ట అందరికి చేయించి దండం పెడుతున్నా.